స్వాతి స్టెక్ వేదాంత ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ స్వాగతం ఇవాళ వీడియోలో చిత్రగుప్తుని నోము దాని ఉద్యాపన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం సహజంగా నోములు రథసప్తమి నాడు పట్టి ఏడాది లోపల అంటే వచ్చే రథసప్తమి లోపల ఉద్యాపన చేసుకుంటారు రథసప్తమి రోజు కుదరని వారు మహాశివరాత్రి రోజున కూడా పట్టవచ్చు నిత్య పూజ అయ్యాక అంటే రథసప్తమి నాడు సూర్యుని పూజ అదే మహాశివరాత్రి రోజైతే శివుని పూజ చేశాక ఏడాదికి సరిపడా అక్షింతలు కలుపుకొని వాటి మీద చెయ్యి వేసి మీరు పట్టే నోము కథ చదువుకొని అక్షింతల తల మీద వేసుకొని నోము నొస్తున్నట్టు సంకల్పం చేయాలి కొన్ని నోములు ఏడాది పొడవునా కథ చదివి అక్షింతలు వేసుకోవాలి మరికొన్ని సంకల్పం చేసి ఉద్యాపన చేస్తే సరిపోతుంది చాలామంది సాంప్రదాయంలో మొదట చిత్రగుప్తుని నోము పట్టాకే వేరే నోములు పట్టుకుంటారు ఇది ఎవరింటి ఆనవాయితీని వారు అనుసరించాలి ఇహ చిత్రగుప్తుని నోము విషయానికి వస్తే ఈ నోము కథ ఏడాది పొడవునా చదివి అక్షింతలు వేసుకోవాలి మోక్షం కోరుకునే ఏ స్త్రీ అయినా లేక తన అన్న తమ్ముల బాగోగుల కోసం పరితపించే ఏ అక్కా చెల్లైనా తప్పక ఈ నోము పట్టవచ్చు ఇహ చిత్రగుప్తుని నోము కథకు వస్తే ఒక రాజభార్య మంత్రి భార్య అన్ని నోములు సమానంగా చేసుకున్నారట కానీ రాజభార్య చిత్రగుప్తుని నోము నోచుకుంటా మర్చిపోయింది ఆ నోము మంత్రి భార్య మాత్రం నోచుకుంది కొంతకాలానికి వారిద్దరూ చనిపోయారు అప్పుడు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని ప్రసాదించి రాజు భార్యకు మాత్రం నరకాన్ని ఇచ్చాడట అది విని భార్య స్వామి మంత్రి భార్యలాగా నేను కూడా అన్ని వ్రతాలు నోచుకుంటుని కానీ నాకు నరకం రావడానికి ఏమిటి అని అడిగింది అప్పుడు చిత్రగుప్తుడు ఆమెతో చిత్రగుప్తుని నోము నోచుకోలేదు కదా నువ్వు అందుకని ఇట్లా జరిగింది అని చెప్పాడట అందుకు ఆమె చిత్రగుప్తుని బతిమలాడి తిరిగి భూలోకమునకు వచ్చి ఆ నోము నోచుకొని తదుపరి స్వర్గానికి వెళ్ళింది అని చెప్తారు ఈ నోము నోచుకోవాలనుకునే వారు ఈ నోము కథ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అవసరం అనుకుంటే చూడండి చిత్రగుప్తుని నోము ఉద్యాపన విషయానికి వస్తే ముందు పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చూద్దాం తర్వాత ఇన్ డీటెయిల్ మీకు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఈ కథ ఏడాది పొడవునా చెప్పుకొని అక్షింతలు వేసుకొని ఉద్యాపన చేసుకోవాలి కట్లు లేని గంపలో ఎడ్లు తొక్కని వడ్లు ఐదు కుంచెములు పోసి వాటిలోనొక గుమ్మడి పండు అడ్డెడు తవ్వెడు బియ్యము ఐదు మూరెల పట్టుపని దక్షిణ తాంబూలములతో వెండి ఆకుతో బంగారు గంటముతో అన్నగారికి కానీ గ్రామ కారణముకు కానీ ఇవ్వవలను కట్లు లేని గంప అంటే సైడ్ ఎక్స్ట్రా సపోర్ట్స్ లేకుండా మీకు ఏ పూజా స్టోర్లో అయినా గంపలు బుట్టలు అమ్మేవారి దగ్గరైనా ఈజీగా దొరికేస్తాయి మీరు అడిగి తీసుకోవచ్చు ఎడ్లు తొక్కని ధాన్యం పాత రోజుల్లో అయితే ధాన్యం ఎడ్లతో తొక్కించేవారు ఇప్పుడు అన్ని ట్రాక్టర్లే అయినా కూడా పూజ కోసం అని అడగండి పూజా స్టోర్స్లో రైతుల దగ్గర ఇవి ఈజీగా దొరికేస్తాయి ఈ ఐదు కొంచెముల వడ్లు కొంచెం అంటే మూడు కేజీలు సో ఐదు కొంచాలు అంటే పదిహేను కేజీల వడ్లు అడ్డడు తవ్వెడు బియ్యం అంటే సుమారుగా రెండున్నర కేజీలుగా తీసుకోండి ఐదు మూరల పట్టుపంచ మూర అంటే మనం చేతితో పూలు కొల్చే మూర సో నార్మల్గా కట్టు చేయని పట్టుపంచ సరిపోతుంది వెండి ఆకు బంగారు గంటము ఇవి చిత్రగుప్తుని రాసుకోవటానికి అనమాట ఇవి ఏ బంగారు షాప్లో అయినా ఈజీగా దొరికేస్తాయి పలచని రేకుతో చేస్తారు మీరు ఒక్క ఆకుగా తీసుకునే కన్నా మూడు ఆ పైన ఆకుల్ని జోడించి ఓ పుస్తకంలాగా అంతే చిత్రగుప్తుడు రాసుకునే గ్రంథంలాగా కూడా చేసి ఇవ్వవచ్చు ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే కట్లు లేని గంపలో ఓ పదిహేను కిలోలు ఎడ్లు తొక్కని వడ్లు ఒక ఎర్రగుమ్మడి పండు రెండున్నర కిలోల బియ్యము పట్టుపంచ దక్షిణ తాంబూలం వెండి ఆకు వెండి గంటంతో అన్న లేక తమ్ముడుకో ఇచ్చి ఉద్యాపన చేయాలి ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఇది మా ఇంటి పెద్దల మాట చెప్పాలనిపించింది కరెక్ట్గా అనిపిస్తే ఫాలో అవ్వండి లేదా పుస్తకంలోది ఫాలో అవ్వచ్చు మీరు చిత్రగుప్తుడు నోము ఎప్పుడు అన్నకో తమ్ముడుకో వాళ్ళ పెళ్ళి అయ్యాక ఇస్తే రెట్టింపు ఫలితం వస్తుంది ఎందుకంటే వాళ్ళతో పాటు మీ వదినో మరదలో కూడా పక్కన కూర్చుంటారు మీరు దంపతులకి తీర్చుకుంటారు అది కూడా మీ శక్తి కొలది ఆడవారికి కూడా ఓ జాకెట్ ముక్కో చీరో పెట్టి తాంబూలం ఇస్తే పుణ్యం పురుషార్థం రెండూను ఎందుకంటే మనతో మన అన్న లేదా తమ్ముడు ఎంత సఖ్యంగా ఉన్నారు అనేది మనకు వచ్చే వద్దిన కానీ మరదల మీద కానీ ఆధారపడి ఉంటుంది కాదంటారా ఆలోచించండి నచ్చితే గనక ఈ పద్ధతిని అవలంబించండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు